అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఈ రోజు ఈ వీడియోలో SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ గురించి క్లియర్ గా తెలియజేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతే కాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక అద్భుతమైన స్కీమ్ గా చెప్పుకోవచ్చు ఈ పథకాన్ని మనం కేవలం SBI బ్యాంక్స్ లో మాత్రమే ఓపెన్ చేయగలం ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనగా ఈ ఖాతాని మనం ఓపెన్ చేసే సమయంలో మాత్రమే అమౌంట్ ని డిపాజిట్ చేయగలం వన్ టైం అన్నమాట మంత్లీ మంత్లీ చేయడానికి ఉండదు మీ దగ్గర ఆ సమయంలో ఎంతైతే డబ్బు ఉందో అది మొత్తాన్ని మనం డిపాజిట్ చేసుకోవచ్చు మినిమం వచ్చేసి 25,000 మాక్సిమం వచ్చేసి ఎంతైనా చేసుకోవచ్చు ఈ మినిమం డిపాజిట్ అనేది కంప్లీట్ గా మన యొక్క టెన్యూర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేస్ మీరు చిన్న టెన్యూర్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మినిమం డిపాజిట్ అనేది కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ఒకేసారి డిపాజిట్ చేస్తాం కదా దానికి బ్యాంక్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 years టెన్యూర్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 5 సంవత్సరాల పాటు EMI రూపంలో మనకి అమౌంట్ ని పే చేస్తూ ఉంటుంది అంటే కాస్త అమౌంట్ ని మన యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో నెల నెల డిపాజిట్ చేస్తూ ఉంటుందన్నమాట EMIs చెల్లిస్తూ ఉంటుంది ఆ EMIs లో అసలు ఉంటుంది వడ్డీ కూడా ఉంటుందన్నమాట అంటే మనం 5 లక్షలు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల పాటు అదే 5 లక్షలు చెల్లించదు కాస్త వడ్డీని యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మనం SBI బ్యాంక్కి వెళ్ళి 5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నాం అనుకుందాం 5 years టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం ఈ 5 సంవత్సరాల పాటు మనం ఏం చేస్తూ ఉండాలి నెక్స్ట్ మంత్ నుండే బ్యాంక్కి EMI చెల్లిస్తూ ఉండాలి ఆ EMIలో అసలు ఉంటుంది అదేవిధంగా కాస్త వడ్డీ కూడా ఉంటుంది సేమ్ అక్కడ బ్యాంకు మనకు లోన్ ఇస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మన డబ్బునే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం అందుకని చెప్పి బ్యాంకు రివర్స్లో మనకి EMIని పే చేస్తూ ఉంది దానిని EMI అనకూడదులేండి బ్యాంక్ మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తుందని చెప్పుకోవచ్చు సో దీనిలో టెన్యూర్ వచ్చేసి 3 years ఉంది 5 years ఉంది 7 years ఉంది 10 years ఉంది అంటే ఈ 4 10 yearsలో మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 years నుండి 5 years టెన్యూర్స్ అంటే 3 years 5 yearsని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 5.3%ని చెల్లిస్తారనమాట ఇన్ కేస్ మనం 7 years or 10 yearsని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు మనకి 5.4% వడ్డీని చెల్లిస్తారు ఈ వడ్డీ అనేది క్వార్టర్కి కాంపౌండ్ అవుతూ ఉంటుంది సో ఇది చాలా అద్భుతమైన స్కీమ్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇన్ కేస్ మీరు సీనియర్ సిటిజన్ అయినట్లయితే మీకు 0.5% ఎక్కువ ఉంటుందన్నమాట వడ్డీ అంటే జనరల్ పబ్లిక్కి ఎంతైతే ఆఫర్ చేస్తున్నారో దానికన్నా మీకు 0.5% ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఇన్ కేస్ మీరు SBI స్టాఫ్ అనుకోండి లేదా SBI పెన్షనియర్ అనుకోండి మీకు 1% వడ్డీ ఎక్కువ జనరల్ పబ్లిక్కి ఎంతైతే ఆఫర్ చేస్తున్నారో దానికన్నా 1% ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇది ఎక్కువగా ఎవరికి సెట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ సిటిజన్ గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేశారు రిటైర్మెంట్ అయిపోయారు అలాంటప్పుడు మీకు గ్రాడ్యుయేట్ వస్తుంది PF వస్తుంది లేదా రిటైర్మెంట్ ఫండ్ వస్తుంది ఈ రకంగా చాలా డబ్బు వస్తుంది కదా ఇంత డబ్బు ఇంట్లో ఉన్నట్లయితే దొంగతనం జరుగుద్దేమో లేదా అంత డబ్బు నా కళ్ళ ముందు ఉండడం వలన ఖర్చు పెట్టేస్తానేమో లేదా పిల్లలు తీసేసుకుంటారేమో అన్న భయంతో ఉంటారనమాట వాళ్ళకి ఆలోచన ఉంటుంది FDO RDO చేసుకుందామని RDO అయితే మంత్లీ మంత్లీ డిపాజిట్ చేయాలి FD అయితే ఒకేసారి అంత డబ్బుని డిపాజిట్ చేస్తాం కానీ మంత్లీ మంత్లీ అవసరానికి డబ్బు ఉండదు మెచ్యూరిటీ తర్వాతే అసలు ప్లస్ వడ్డీ ఇస్తారు అదే కనుక ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మంత్లీ ఖర్చులకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలామందికి డౌట్ ఉంటుంది సార్ ఇప్పుడు మేము 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేస్తాం మధ్యలో డబ్బు కావాలంటే తీసుకోవచ్చు అని అడుగుతారు ఛాన్స్ లేదండి మీరు వెయిట్ చేయాల్సిందే ఇన్ కేస్ చనిపోయినట్లయితే మీరు అప్పుడు మీ నామినీకి ఈ డబ్బు అంతా వెళ్ళిపోతుంది వడ్డీతో సహా అదేవిధంగా కొందరికి డౌట్ ఉంటుంది లోన్ తీసుకోవచ్చా అని ఈ రకంగా మిడిల్లో తీసుకునే ముందు లోన్ తీసుకున్నట్లయితే బెటర్ లోన్ ఇస్తారు ఎంతవరకు ఇస్తారంటే 75% ఆఫ్ ది అమౌంట్ని మనకి లోన్ రూపంలో ఇస్తారు ఇన్ కేస్ మీరు 10 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే 10 లక్షల్లో 75% వరకు మీకు లోన్ రూపంలో లభిస్తుంది ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకోండి అంతవరకు మీ ఆల్రెడీ అకౌంట్లో పడి ఉంటుంది మిగతా డబ్బు ఉంటుంది చూస్తారా ఆ డబ్బుపై 75% వరకు లోన్ రూపంలో ఇస్తారు అదేవిధంగా దీనికి పాస్బుక్ కూడా ఇస్తారు ఈ ఖాతాని మనం ఓపెన్ చేసుకోవాలంటే మన దేశంలో ఉన్న ఏ SBI బ్రాంచ్కి వెళ్ళన్నా ఓపెన్ చేసుకోవచ్చు వెళ్ళగానే ఒక ఫామ్ ఇస్తారు దానిని ఫిల్ చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటోలు ఇవన్నీ సబ్మిట్ చేసి డబ్బుని వాళ్ళ చేతిలో పెడితే చాలు ఖతం నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుండే ఏ రోజైతే ఓపెన్ చేశారో ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 15వ తారీఖున ఓపెన్ చేశారు అనుకోండి నెక్స్ట్ మంత్ 15 నుండి మీ బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బు అనేది పడుతూ ఉంటుందన్నమాట। ఈ రకంగా ఈ స్కీమ్ అనేది వర్క్ అవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు అనుకుందాం అది కూడా 3 ఇయర్స్ టెన్యూర్ కి ఓకేనా। అలాంటప్పుడు 3 ఇయర్స్ కాబట్టి వడ్డీ అనేది 5.3% కాబట్టి మీకు మేబీ 16,000 వరకు వడ్డీ రూపంలో వచ్చే ఛాన్స్ ఉంది 3 సంవత్సరాలకు గాను ఓకేనా। అండ్ మంత్లీ మంత్లీ ఎంత రావచ్చు అంటే 3,300 వరకు రావచ్చు। నేను జస్ట్ ఉదాహరణకి చెప్తున్నా ఇంతే వస్తుందని రూల్ ఏం లేదు। వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కాస్త వేరుగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మంత్లీ మంత్లీ కాస్త అమౌంట్ అనేది బయటకు వెళ్తుంది కదా సో మేబీ ఈ రేంజ్లో రావచ్చు అని చెప్తున్నా। సో ఈ రకంగా వర్క్ అవుతుందన్నమాట। ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి। మనం పెట్టుబడి పెట్టేది SBI బ్యాంక్లో కాబట్టి వన్ ఆఫ్ ద సేఫ్ అయిన బ్యాంక్ అని చెప్పుకోవచ్చు। సో ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ వేటి గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది। ఈ యాప్లో 50 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ గురించి కావచ్చు స్టాక్ మార్కెట్ గురించి కావచ్చు బిజినెస్ గురించి కావచ్చు లోన్స్ గురించి కావచ్చు ఇన్సూరెన్స్ గురించి కావచ్చు ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి। ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో MARIDI అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందన్నమాట ఫ్లాట్। ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి ఒక సబ్స్క్రిప్షన్తోనే మీరు అన్ని కోర్సులు చూడొచ్చు। సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఇట్లు మీ కౌశిక్। థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।